నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రతి ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి ఇతర సమాజాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన మాతా శక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నాము కొందరికి వయస్సు పెద్ద వయసైనా కూడా వివాహాలు కలిసి రాకుండా ఉంటాయండి తల్లిదండ్రులు ఇప్పుడు కూడా నాకు ఒక గంట రెండు గంటలకు ముందు కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి విజయవాడ నుంచి అందరూ ఫోన్ చేశారు అదే మాదిరిగా కడప నుంచి కూడా ఫోన్ చేశారు వారి పిల్లలకి 25 ఏండ్లు 29 ఏండ్లు 30 సంవత్సరాల వయసు వచ్చినా కూడా సంబంధాలు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి వివాహాలు కలుసుకోవట్లేదు వారు ఎంత దాన్ని ఆచరించినా జాతకాలను తీసుకెళ్లి చూపించినా పండితుల దగ్గర ఒకరి పేరు బలాలకి ఒకరి పేరు బలాలకి కలవకుండా వివాహాలు దూరం అవుతున్నాయి చదువుకున్న వారు కొంతమంది లేటుగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు విద్వాంసులు ఇప్పుడు పెద్దగా చదివారు ఆడబిడ్డలే కానీ అబ్బాయిలే కానీ డిగ్రీలు చదివి చదువు అనేది పైకి వచ్చినాక విజ్ఞానం పెరిగిపోయింది ఆ విజ్ఞానం పెరిగిపోయినాక వాళ్ళు ఎవరుకుంటున్నారంటే ఆ నాకు ఇప్పుడు పెళ్ళి అవసరమా ఈ మధ్యలో ఒక బాయ్ ఫ్రెండో ఎవరో ఒకరు కలుస్తున్నారు స్నేహితులు మంచి మిత్రులు కలుస్తున్నారు వారితోనూ కాఫీలు టీలు తాగుతూ ఇదే జీవితం అనుకొని వివాహాన్ని మర్చిపోతున్నారు కొందరు అందరిని మనం తప్పుగా అంటానికి లేదు మరికొందరు పెద్దలు చెప్పినట్లుగా అయిని పెద్ద చదువులు కూడా చదివి ఏ వయస్సులో ఏది జరగాలనో ఆ ముచ్చట జరిపించుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి ఈ కలియుగ ధర్మంలో చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు అనుకుంటున్నారు చక్కటి అబ్బాయిని చేసుకోవాలని అమ్మాయిలు అనుకుంటున్నారు వీరు ఇరువురు తల్లిదండ్రులు కూడా ఈ వివాహాన్ని గురించి ఎంతో చక్కగా చేయాలి అని ఆశ్వరించినా కూడా అవి కూడా కొన్ని కలిసి రాకుండా అలా దూరం అవుతుంటాయండి వాటికి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వాటికి కొన్ని కొన్ని దోషాలు ఉంటాయండి ఒకటి నాగదోషం ఉంటుంది రెండోది శవదోషం ఉంటుంది మూడోది కుజదోషం ఉంటుంది నాలుగోది పుష్పావతి అయిన టైంలో కూడా కొన్ని దోషాలు కొన్ని ఆశ్రయిస్తాయండి ఆడబిడ్డలకి అటువంటి దోషాల వల్ల కూడా వీరికి వివాహాలు కలిసి రాకుండా ఎక్కడికి పోయినా కూడా ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా కొద్దిగా దూరాలు అవుతుంటాయండి దాన్ని మీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఆ దోష పరిహారం చేయండి వివాహాలు జరగకుండా పోవటానికి ఆరోగ్యరీత్యా ఉండేటట్లుగానైతే డాక్టర్ గారిని సంప్రదించాలండి ఆరోగ్యాలలో ఏదన్నా లోపంగా ఉంటే డాక్టర్ గారిని సంప్రదించాలి రెండోది కొన్ని కొన్ని గ్రహాల వల్ల కొన్ని కొన్ని దోషాల వల్ల కూడా ఆరోగ్యాలు బాగలేకుండా కొద్దిగా ప్రాబ్లం జరుగుతుంటుందండి దాన్ని క్లియర్ చేసుకోవడానికి మాత్రం తప్పకుండా చక్కటి ఒక పండితుల్ని మీకు నచ్చిన పండితుల్ని ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్లు మీ నామ నక్షత్రములు మొత్తం వారికి చెప్పి మీలో ఉండవలసినటువంటి ఆ వివాహ దోషాలని మీరు విమోచనం చేసుకోవాలి దాన్ని విమోచనం చేసుకున్నట్లుగానైతే తక్షణం ఒక 4-5 నెలల్లోనే వివాహాలు తగిన వరుడు వచ్చేస్తారు తగిన స్త్రీ వచ్చేస్తుంది వివాహాలు చక్కగా జరుగుతాయి వారి భర్తాభార్యల దాంపత్యంలో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా పరిపూర్ణంగా జరిగేటువంటి సమయాలు ఖచ్చితంగా ఉన్నాయి శుభం జరుగుతుంది ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి